हेलो फ्रेंड्स वेलकम टू अवे चैनल नानम्म चेदी वंटलु नेनु मी स्वाति फ्रेंड्स ई रोजु वीडियो वच्चेसि इप्पुडु मामिडिकाय सीजन कदा ई सीजन लो मामिडिकाय तो मनं पच्चि पुलुसु ट्राई चेसारंटे चाला टेस्टीगा उंटुंदि सो ई रोजु वीडियो एंटो अर्थमै उंटुंदि मामिडिकाय पच्चि पुलुसु मामूलुगा मनं रेग्युलर गा चेसुकुने पच्चि पुलुसुतो पोलिस्ते ई मामिडिकाय पच्चि पुलुसु अनेदि चाला टेस्टीगा उंटुंदि पुल्ल पुल्लनि टेस्टी मामिडिकाय पच्चि पुलुसु ई विधंगा प्रिपेर चेसुकोवालि इप्पुडु वीडियो लो चूसेद्दां मुंदुगा ओक पुल्लनि मामिडिकाय तीसुकोंडि तरवाता स्टोव आन चेसेसी मामिडिकायनी ओक स्टैंड लेदंटे ई विधंगा डैरेक्ट गा स्टोव मीद पेट्टेसी काल्चुकोवाली ई विधंगा काल्चडं वल्ल टेस्ट अनेदी चाला बागुंटुंदी लेदंटे मीरु डैरेक्ट गा वाटर लो वेसी अयिना उडिकिंचुकोवच्चु ई विधंगा कंप्लीट गा नल्लगा अय्येंत वरकी काल्चुकुन तर्वात स्टोव आफ् चेसेसी ओक प्लेट लो तीसेसुकोनी कासेप चल्लारनिव्वाली नेक्स्ट रेंडु पच्चिमिर्ची कूडा इदे विधंगा काल्चुकोवाली ए रकमैन पच्चि पुलुसु प्रिपेर चेसुकुन्ना ई विधंगा पच्चिमिर्चिनि मंट मीद काल्चुकुंटे फ्लेवर चाला बागुंटुंदि पातकालंलो अयिते कट्टलपोयि उंडेदि कदा आ स्मोक फ्लेवर अनेदि चाला बागुंडेदि सो ई विधंगा मोत्तं काल्चुकुन्न तर्वात स्टव् आफ् चेसेसि दीनि कूडा प्लेट्लो तीसेसुकोनि चल्लारनिव्वालि ई लोपु मनं स्टव् मीद ओक पैन तीसुकोनि हीट चेसुकुन्न तर्वात इंदुलोकि हाफ टेबुल स्पून मेंतुलु ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసి వేయించుకోవాలి మసాలాలను ఈ విధంగా ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ లో తీసేసుకొని చల్లారనివ్వాలి తర్వాత మనం కాల్చుకున్న మామిడికాయ కూడా చల్లారిపోయి ఉంటుంది ఈ విధంగా పైన పొట్టంతా పీల్ చేసేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది మీడియం ఫ్లేమ్ లో ఉంచేసుకొని కాల్చుకుంటే ఈ విధంగా కంప్లీట్ గా పైల్ ఎయిర్ అంతా ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇలా కొంచెం కష్టంగా అనిపిస్తే మీరు ముందే మామిడికాయ తొక్కంతా పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ లో వేసి బాయిల్ చేసుకొనైనా మీరు ఈ పచ్చి పులుసును ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా పైన పొట్టంతా పీల్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఈ విధంగా గుజ్జంతా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్ లోకి మనం ముందుగా వేయించుకున్న దినుసులన్నింటిని వేసి పౌడర్ లాగా మిక్సీ చేసుకోండి తర్వాత ఈ పౌడర్ ని ఒక బౌల్ లోకి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇదే మిక్సీ జార్ లోకి ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు దాంతో పాటు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోండి ఈ పేస్ట్ ని కూడా ఈ బౌల్ లోకి యాడ్ చేసుకోండి తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా salt కొద్దిగా పసుపు మామిడికాయ పులుపుని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ కొలత అంటూ ఏమీ ఉండదు పులదనాన్ని బట్టి కొంచెం ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఒకసారి పులుపు అండ్ ఉప్పును చెక్ చేసుకోవాలి కొంచెం పుల్లగా అనిపిస్తే మరికొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు దీని మనం పోపు పెట్టేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ఒక pan తీసుకోండి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఆవాలు కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఒక ఎండు మిర్చిని వేసి వేయించుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని పచ్చి పులుసులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత మీరు ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని కానివ్వండి కొత్తిమీరను మీకు నచ్చినట్టుగా యాడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా మామిడికాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెగ్యులర్ గా చేసుకునే పచ్చి పులుసు కన్నా ఈ మామిడికాయ పచ్చి పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వారందరికీ నచ్చుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ సీజన్ లో దొరికే మామిడికాయతో మామిడికాయ పచ్చి పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గనక ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ కూడా ప్రెస్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్